వచ్చే సంబరాలు మోసు తెచ్చి సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసు తెచ్చి వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి సిందులాటకి. నీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలా హ్యాపీగా ఉంది. 2021 లో ఫస్ట్ వచ్చిన పండగ. సో ఇలా కలర్ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. మీరు ఎలాంటి స్కిట్స్ ఇస్తారు ఈ రోజు చెప్పడం ఎందుకు, చూపించేస్తాం. ఏంటి బంగారం లేట్గా వచ్చావు? రోడ్డు మీద ఒకడు నన్ను వెంట పడ్డాడు. మరి అలా అయితే ఫాస్ట్ గా రావచ్చు కదా. అంటే వాడు స్లోగా వచ్చాడు, అందుకని నేను కూడా స్లోగా వచ్చా. ఇదిగో బంగారం, నీకు విషయం తెలుసా? ఇలా కళ్ళు మూసుకున్నావు అనుకో, మనం ఎవరిని ప్రేమిస్తే వాళ్ళ ప్రతిబింబం కళ్ళలో కనబడుతుంట. ఒకసారి మూసుకో. అమ్మ నేను మూసుకోను. నాకైతే స్లైడ్ షో వెళ్ళిపోద్ది, స్లైడ్ షో వెళ్ళిపోద్ది. ఏంటిది? సర్లే గానీ ఇంటి దగ్గర మమ్మీ వెయిట్ చేస్తుంది, నేను మళ్ళీ వస్తా. ఓకే బాయ్. ఈ ప్రపంచం ఎంత విశాలమైందో నా మనసు అంత విశాలమైంది. అందుకే నా మనసులో చాలా మంది అమ్మాయిలకు చోటు ఉంది. అమ్మో, నా రెండో బంగారం వచ్చే టైం అయింది. బంగారం సర్ప్రైజ్ అన్నావు ఏంటి? సర్ప్రైజా అన్నయ్య? పిలిచావు? షాక్ అయ్యావా? అంటే వీడి ఫేస్ చూస్తే ఎవడైనా షాక్ అవుతాడు. మన గురించి మా అన్నయ్యకి అన్ని తెలుసు. సంక్రాంతి పండక్కి మరి మా ఇంటికి రావాలండి. పెళ్ళైన తర్వాత కదా వచ్చేది. బా ఎలాగో పెళ్లి చేసుకుంటారు కండి, వస్తే తప్పే ఉంది. అయితే ఈసారి పక్కా వస్తాను. ఓకే బావగారు, బాయ్. బాయ్ బంగారు, బాయ్. అమ్మా వెళ్ళిపోయింది, నాకు ఇంకో బంగారం కూడా ఉండాలి. అది వచ్చే టైం కూడా అయింది. బంగారం ఇదిగో, ఆ చందమామని వెళ్ళిపోమని చెప్పాలా? ఎందుకు? ఇక్కడ ఇంత అందమైన చందమామ ఉండగా ఆ చందమామతో పనేంటి అని. నేను మబ్బులు వెళ్ళిపోమని చెప్తున్నా. ఎందుకు? మబ్బుగాడు ఉన్నాడుగా, మబ్బుగాడు ఉన్నాడుగా. నీ మనసులో మాట అమ్మగారు చెప్పారు, నాకు ఇప్పుడు అర్థమైంది. సరే ఏం సర్ప్రైజ్ అన్నావు? ఏంటో సర్ప్రైజ్ అన్నయ్య? ఇది కూడా అన్నయ్య? చెల్లై నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనేనా? సరే గాని బావగారు, సంక్రాంతి పండగ మీరు మా ఇంటికి రావాలండి. ఓకే పదండి, బాయ్, మిస్ యు. మేడం నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం అండి. అమ్మో అసలు పండగకి ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. టీమ్ లీడర్ అయ్యాక బాగా ఇంప్రూవ్ అయ్యా. నీ ఒక్కడు మనగాడు, నీ మించిన పనివాడు, మొనగాడు. నేను ఒక పెళ్లి కాని పని ఉండి మేడం, చలికాలం అయిపోయినా పెళ్లి చేసుకుందాను. ఒక ఇంట్లో పని మనిషికి జాయిన్ అయ్యా. ఏంటి ఇంట్లో అమ్మాయిని ఏమైనా పడేస్తావా ఏంటి? అదే ఏదో చూద్దాం అని, మన ఆశలు మాకు ఉంటాయి కదా. రే బాబోయ్. ఎవరయ్య గారు? ఇంటికి కాబోయే అల్లుండి. ఏంటి ఇంటికి పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్నారా? చేసుకుంటాను. ఇంట్లో పిల్లకి కాబోయే మొగుణ్ణి. వెంకీ, నువ్వేంటి ఇక్కడ? అదేంటి మీల్లా? మా ఇల్లు అని తెలియకుండానే వచ్చావా? నేను నాటకాలు పద కాదు, నిజంగా తెలియకుండానే వచ్చాను బంగారం. వద్దు బావగారు. అన్నయ్య ఈయన తెలుసు బావగారు? ముందే తెలుసా? అన్ని తెలుసా? అన్ని తెలుసు దొంగ. అంటే ఈయన ఏమైనా చేసుకోవటానికి ఇంటికి వచ్చాడా? ఏమైనా చేసుకుందానే ఇంట్లో జాయిన్ అయ్యాను. ఏంటి మా చెల్లిని చూడాలనుందా? ఓకే చెల్లెమ్మ. అన్నయ్య ఇదిగో వచ్చింది. ఇంకో షాకింగ్ చూడు. వెంకీ ఎప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను బంగారు. చెల్లెమ్మ బావగారికి వెళ్ళి లోపల ఏర్పాట్లని చూడిపో. కాఫీదేనా? తప్పుగా అనుకున్నా, ఫస్ట్ టైం కాదు. ఏమైనా చూసుకోవటానికి వచ్చాడు. అది మందే, అది మందే.
బావగారు ఆ బా పండక్కి వచ్చేసారా రే బావగారు నీకు తెలుసా తెలుసు నీకు కూడా తెలుసా ముందే తెలుసు ఓ సరే నేను లోపలికి వెళ్లి బావగారికి వేరు వేరు కొబ్బరి పండు తీసుకొస్తా కొబ్బరి పండు తీసుకొస్తా వేరు వేరు కొబ్బరి పండు అమ్మా చెల్లి నీకో సర్ప్రైజ్ అమ్మా అన్నయ్య చూడు ఎవరు వచ్చారో వెంకీ ఆ బంగారం నా కోసమే వచ్చావా నీ కోసమే వచ్చా ఇలా చూస్తూనే ఉంటావా చల్ల టీ తీసుకురా పో ఎల్లు నేను కూడా ఏర్పాట్లు చూసుకుంటా ఇదేంటి మేడం ముగ్గురు ఉన్నారు ఒక్కలైనా మన అందానికి పడతారని ఇక్కడ జాయిన్ అయితే టీమ్ లీడర్కి పడ్డారు ఆ కొంచెం ఉంటదిగా అంత సార్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు సార్ ఒక్కరిని ప్రేమిస్తున్నాను వాళ్ళలో ఏ ఒక్కరిని ప్రేమిస్తున్నారు ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాను అదే వాళ్ళలో మీ లవర్ ఎవరు నేను ప్రేమించిన అమ్మాయి ఏ ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ ఆ అని అది చెప్పు ఫస్ట్ గ్యారెజ్ ముగ్గురు లవ్ చేస్తున్నా అమ్మా ముగ్గురు లవ్ చేస్తున్నారా అయ్యగారు ఏయ్ అయ్యగారు అమ్మో అగో చెప్పేది రాగా కావాలంటే నీకు లక్ష ఇస్తా లక్ష కాదు నేనే 2 లక్షలు తను వెళ్ళు ఎందుకు నాకు చలికాలం పెళ్లి కావాల్సింది నాకు నోర్మై సరే ఏం చేస్తావు ఇప్పుడు నిరికిస్తా మా అయ్యగారి కాడ అప్పుడు చెప్తా నీ పని అయ్యగారు ఏంట్రా అయ్యగారు ఈయనేనా మీ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చింది అవును అయ్యగారు ఇప్పుడు గురునార్ కదా ఈయన ఎవరిని ప్రేమించాడు నా చెల్లిని అదే నీ చెల్లిలో ఎవరిని ప్రేమించాడు ఒక్కరిని ప్రేమించాడు ఆ ఒక్కళ్ళు ఎవరు ఆయన ప్రేమించిన అమ్మాయి అయ్యగారు ఈయన ఉన్నాడా ఉన్నాడు ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమించిన అమ్మాయి ఎవరు మా చెల్లి మీ చెల్లెల్లో ఎవరిని ప్రేమించాడు ఆయన ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడు మరి ఏదో చెప్తున్నా లక్షిస్తే పట్టుకొని వెళ్ళిపో ఇక్కడ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపో సలికా ఏం చేసావు చేసుకో అయ్యగారు ఏంట్రా ఒక చిన్న డౌట్ అయ్యగారు ఒక్కసారి మీ అమ్మాయిలు ఒక్కసారి పిలిపిండి అయ్యగారు అమ్మా రీటా మీటా బాటా అయ్యగారు మీ చెల్లెల్ని ఒక్కసారి ముద్దు పెట్టుకోమన్నాడు పోయి ఆ వంశపోరా పెళ్లి చేసుకోపోయే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది అయ్యగారు అది కరెక్టేలే బావా నువ్వు ఎలాగ పెళ్లి చేసుకునే అమ్మాయిని ముద్దు పెట్టుకో ఇప్పుడు ఎందుకు లే బావా పెళ్లికి ముందు వెళ్ళిపో బావా పెట్టుకో అమ్మ నువ్వు పోయ్యా పెట్టుకో అమ్మ నువ్వు పోయ్యా బావా ఇప్పుడు ఏంటి ఇంట్రీ సాంగ్ బాగానే వేసింది కళ్ళు మూసుకున్నారు వీళ్ళు అయ్యగారు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు అయ్యగారు అరే చెల్లి బావా సరసాలు ఆడుతుంటే ఎలా చూడమంటారా నన్ను మరి వాళ్ళు ముద్దు పెట్టుకుంటే మరి ఎవరు పెట్టుకున్నారు అట్ట తెలిసిందే చూడు నిన్ను కాదు అమ్మా ముద్దు ఎవరికి పెట్టారు ఒరే తోడ పుట్టిన వాళ్ళు ఉండగా పక్కన అమ్మాయిని ముద్దు ఎవరు పెట్టారంటే సిగ్గుపడి వెళ్ళిపోరా ఏంటి ఎందుకొస్తారా నువ్వు అమాత్రం చేయకుండా అయినా నువ్వు వాళ్ళు ముద్దు పెడతా నువ్వు ఎడ చూస్తున్నావురా నువ్వు ఇదన్నీ కాదులే గానీ ఆయన ఒక ఆమెను ప్రేమించాడు కదా అవును ఆమెను పేరు పెట్టి పిలవమను అంటే బావా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పేరు పెట్టి పెళ్లి ముందు పేరు పిలువు బావా ఏంటి టానా రేటా మేటా బాటా ముద్దుగా చివరిలో టా అదే పిలిచాడు రేటా మేటా ఒక్కసారి ఆ చెప్పు తీసుకుని కుట్టాం మిన్నే ఇవన్నీ కాదులే గానీ వాళ్ళ ఎవరు ఉంది కదా ఆమెను తీసుకుని డాన్స్ చేయమను దాన్ని ఏముంది బావా మా చెల్లితో ఒకసారి డాన్స్ ఇప్పుడు పెళ్లికి ముందు తెలుసులే గానీ వద్దులే ఈ పండుగ సందర్భంలో మన ఫ్యామిలీ అందరం కలిసి డాన్స్ చేస్తే బాగుంటది ఫ్యామిలీ మొత్తం కలిసి చెప్తే వాడు ఎవరిలో చేసి వాడు ఎవడు మన ఫ్యామిలీలో సంక్రాంతి వచ్చిందే తుమ్మెద కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ముందు మీరు చేసుకోండి పెళ్ళిళ్ళు ఇప్పటికని చెప్తున్నా 3 లక్షలు ఇస్తే చెప్పడికి వెళ్ళిపో 3 కాదు కదా 30 లక్షలు చిన్న తెచ్చుకోను ఇవన్నీ కాదు పెళ్లి చేద్దాం ఇప్పుడు ఇక్కడే ఈయన ఒక పెళ్లి చేసుకోవాలి కదా చేసుకోమను దానికి ముహూర్తాలు ఎన్ని ఉంటాయిరా ఏవయ్యా ఇచ్చి చేయమను బావా మా చెల్లిని పెళ్లి చేసుకో ఇప్పుడు అది బావా నాకు ఒకటి అనిపిస్తుంది బావా ఏంటి పాప ఒక్కరిని చేసుకొని ఇంకొక ఇద్దరిని చేసుకోకపోతే ఫీల్ అవుతారు కదా అవును అయితే ముగ్గురు చేసుకుంటే పాప హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ముగ్గురు ఎలా చేసుకుంటాడు అయ్యగారు ఎంత గొప్ప మనసు అనుకున్నావురా మా బావది నువ్వు దేవుడి బావా దేవుడి బావా తీసుకురా
మా బావ దేవుడరా. అయ్య గారు మీరు ఏం చేశారో మీకన్నా అర్థం అవుతుందా? వాళ్ళ ముగ్గురు చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారా గారు మీరు? బావా బావా అక్రమం ఉంటుంది రా పోదాం. బావా అక్రమం ఉంటుంది బావా. అక్క నీ కోసం ఏడ్ చూస్తుంది పద బావా. అంతమంది అక్కలు ఏడ్ చేస్తారండి దీనికోసం? ఎంత మందిని బాగా చూసుకున్నాడు, మళ్ళీ అక్క పిలుస్తుంది వాళ్ళు వచ్చారంటే మా చెల్లెలు ఇంకెంత బాగా చూసుకుంటారా? అరే నువ్వెవరురా బుడ్డా? చిను మా నాన్న. నాన్న అమ్మ పిలుస్తుంది పదా. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మ ఎందుకు పిలుస్తుంది అడగండి. చూసావరా వాళ్ళ అమ్మకు కూడా జీవితాన్ని ఇచ్చాడు, అంత గొప్పవాడురా మా బావా. దేవుడురా బావా. నువ్వు దేవుడి బావ, ఈ దేవుని పూజిస్తురు పదండి. దగ్గరుడు ముగ్గురికి చేసావు పెళ్లి, సిగ్గు లేదు నీకు బావా? ఒకసారి రా లోపలికి. అంతేనా? ఎంత ఎరిబాగులు అన్నయ్యలు, చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఫెంటాస్టిక్, వెరీ నైస్. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఇమాన్యుయల్ దగ్గరుండి నువ్వు చెప్పుకోలేని విషయాన్ని ఆయన చెప్పి ముగ్గురు చెల్లెలనుంచి పెళ్లి చేయించాడు. చాలా బాగుంది. ఏదో గొడవ పెట్టి నిన్ను ధరవేయాలి అనుకున్నాడు, కానీ లాస్ట్ కి ఆయన వెళ్లాల్సి వచ్చింది. వెరీ నైస్. మామూలుగా ఉండదు, మరి అలాంటిది సంక్రాంతి పండగ అంటే వేరే లెవెల్ బ్రో. మరి అలా ఉన్నప్పుడు మీ రాగడం ఎందుకు, నేను ఇలా చెప్పడం ఎందుకు, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హైబ్రిడ్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. ఏంటి మామ ఇది? సలేస్తుంది కదా, జస్ట్ అలా పట్టుకున్నాను. జస్ట్ అలా పట్టుకున్నావా? నువ్వు పట్టుకున్న ప్లేస్ లో పిండి ఉంటే పరోటా అయ్యేది, పండు ఉంటే జ్యూస్ అయ్యేది. మరి చలేస్తుంది, ఏం చేయాలి మావా? చలేస్తుంటే పెళ్లి చేసుకోవాలి మావా. పెళ్లికి మినిమం 21 కావాలన్నారు, మరి నాకు 20 ఎలాగా? బాబోయ్ మీరు జడ్జితో పాటు ప్యారల్ గా టీమ్ లీడర్ కూడా చేయాలనుకుంటారు, జోకులు బాగా చేస్తున్నారు. అందమైన కెల సరిది కొట్టారా నిత్యామే? నన్ను అలా జస్ట్ బొగ్గు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోయింది. నిత్యమానం ఉండదు, నిర్మలమై ఉంటది, నిర్మలమై ఉంటది. హలో, నాన్నిద్ర కూడా పోయింది. ఇక్కడ సరే, నువ్వు నిద్రలో ఎక్కడికి పోయావు చెప్పు. వైజాగ్ ఎల్లుంటి, వైజాగ్ ఎల్లుంటి. అసలు కళ్ళ ఏమైంది తెలుసా? ఒక అందమైన అమ్మాయి వచ్చి, పరదేశి ఏంటి అందం, పరదేశి ఏంటి కళ్ళు, పరదేశి ఏంటి అసలు ఈ పెదవులు అంటుంది, పరదేశి ఏంటి లాగ్ అనలేదు. ఏమంటున్నారు? ఏం లేదురా, ఈ మధ్య గుర్తుపడుతున్నారు కానీ పేరు తెలియట్లేదు అంట, అందుకని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాడు వాడు. ఒరే ఈ గొడవ అంతా పక్కన పెట్టండి రా, కర్రీస్తాడానికి డబ్బులు కూడా లేవురా. చెప్పిద్దాంరా, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవురా. కట్టేద్దాంరా. అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావురా? జబర్దస్త్ జడ్జి మన రూమ్ మేట్రా కట్టడా? నన్ను నవ్వించడానికి పిలిపించారు, నాకు ఇష్టానికి పిలిపించారు, నాకు ఇష్టానికి పిలిపించారు. మరి ఎప్పుడు పడితే అప్పుడు రావు మామ, నువ్వు రూమ్ లో 2 గట్ల బియ్యం కూడా వేసావా? అయినా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటివరకే, తర్వాత ఉండవు. నిన్న బస్ స్టాండ్ కి వెళ్ళా, బస్ స్టాండ్ లో పుస్తకం, ఈ పుస్తకం చదివితే 50% సమస్యలు తీరిపోతాయి అన్నాడు. నేను 2 కొన్నా, నాకు 100% తీరిపోతాయి. నీకు ఇప్పుడు దాకా నీ సమస్యలు ఎందుకున్నా ఇప్పుడు అర్థమైందిరా నాకు. సర్లే గానీ బావా, సంక్రాంతి వచ్చింది, ఏం చేద్దాం? నేను మా పండక్కి మా ఊరు వెళ్తున్నా, మీరెవరన్నా వస్తారా? నాకు లైన్ రాసిన మేము రాకుండా వెళ్ళిపోతావు నువ్వు. సరే పద. ఊరికి తొందరగానే వచ్చాం, జాగ్రత్తగా అండి, నాకు ఇద్దరు మరదళ్ళు ఉన్నారు, బీ కేర్ఫుల్. అది నా మరదలు మామా. ఇది నా స్కిట్ మామా, ఇది నా స్కిట్ మామా. మరదలు అనే పదానికి న్యాయం చేసేలా ఉంది. ఇంత దూరం వచ్చాను నేను, నాకు కొంచెం న్యాయం చేయవా?
ఇప్పుడు నాకు మా అన్నాడు మరదలు చూడగానే అన్నయ్య అన్నాడు వరుసలు మారిపోతాయి మారిపోతాయి సెట్ చేస్తా కదా నువ్వు సైడ్ వేస్తావు కానీ సెట్ చేస్తావు ఈ గ్యాప్లు నువ్వు వేసుకున్నావా అది కాదు చాలా క్యూట్ గా ఉన్నారు ఇంతకీ మీరు ఎవరు అదేనండి ఈ డైలాగ్ మీ చేత బలంగా ప్రాక్టీస్ చేయించాను కదా నేనే అసలు మన స్టేటస్ తెలుసా మీకు హలో నీ స్టేటస్ పక్కన పెట్టు ముందు నా స్టేటస్ చూడు మను లవ్స్ అను మామ నువ్వే సరిగ్గా చూడు మామ ఇది మనో లవ్స్ అను కాదు మనో లవ్స్ మెను అని రాశావు ఒరే మంది మరదలు నువ్వు సెట్ చేసుకున్నావు మరి నా మరదలు నేను సెట్ చేసుకుంటాను రా ఆయన మరదలు రా ఆయన మరదలు మన మరదలు కాదు ఇందులో ఉంటదేమో వామో ఏం కెమిస్ట్రీ అక్క హై మామా అదో 2021 బాగున్నట్టు లేదు ఇది శాంపిల్ మాత్రమే కానీ అది ఏంటి అక్క మన ఇద్దరు కౌల పిల్లలుగా పుట్టడం వల్ల ఎంత బ్యాడ్ లక్ కో తెలుసా నువ్వు బయటికి వెళ్తే నన్ను అనుకుంటున్నారు నేను బయటికి వెళ్తే నిన్ను అనుకుంటున్నారు ఇది కామెడీ అనుకోండి మీరు సీరియస్ అనుకోకండి బావా నేనే నేనే బావా ఎంత బాగున్నా బావా ఏం జడ్జి అనుకున్నావా జిలేబి అనుకున్నావా జిలేబి అనుకున్నావా ఎట్లా నలుపుతున్నావు కిట్ అన్నాక ఇవి పట్టించుకోకూడదు మావా కిట్ అయినాక తన్నించుకోకూడదు కొట్టించుకోకూడదు చేయి సర్లే గానీ ఏదో మరి మరదలు పెళ్లి అన్నావు మరి పెళ్లి ఎలా అండి ఇక్కడ పెళ్లి అంటే తెలుసు కదా బావా నీకు మన పక్కూరితో కబడ్డీ పోటీ ఉంది కదా అవును కదా మీరు గెలిస్తే పెళ్లి నీతోటి గెలవలేదంటే పక్కూరు వాళ్ళని చేసుకోవాలి ఎన్ని ఎన్ని కబడ్డీ రాలేదు రమ్మని నేను అసలు నేను ఎన్ని రాలేదు ఏంట్రా మీరేనా పక్కూరోళ్ళు మాతో కబడ్డీ ఆడితే నీ పరువులే పోతాయి అవునా మాతో ఆడితే ఏం పోతుందో తెలుసా ఏం పోద్ది పోద్ది ఒక్క అడుగు ముందుకేసావంటే నిన్ను చపాతీ చేస్తా నిన్ను పచ్చడి చేస్తా నిన్ను ఉల్లిపాయని చేస్తా డిన్నర్ క్యాన్సిల్ చేయరా మొత్తం ఆడే చేస్తున్నాడు చపాతీ ఫస్ట్ నేను కోతకి వెళ్తాను సరే ఇంకా ముగ్గురు వేరా మనం ముగ్గురు ఏంట్రా మరి వాడు వస్తాడో రాడో మరి వాడు వస్తాడో రాడో రెడీ వెళ్తాడు రేపన్న రోజు నేనే రాజు రేపన్న రోజు నేనే రాజు నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు చెప్తాను కోతకి ఏంట్రా ఎవరన్నా పట్టుకోకుండా వచ్చా నేను వస్తా చెరుకు కోటలో చెడుగుడు బియ్యం లడ్డుండా రవ్వుండా సున్నుండా రొడ్డుండా సున్నుండా నువ్వు కోతకొచ్చావు మేతకొచ్చావు సుడ్డు లడ్డుండా ఏంట్రా అలా అవుట్ అయ్యాంట్రా పట్టుకోపోయాంట్రా ఏం పట్టుకోపోయో కాలు ఏంట్రా నువ్వు చెప్పకరా నెక్స్ట్ నేను వెళ్తా చూడు మామూలుగా ఉండదు దొరకకుండా వంగుతా ఇప్పుడు నేను వెళ్తా మామూలుగా ఉండదు హలో నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు మావా ఇక నువ్వే వెళ్తే మనం కొట్టేయాలి కప్పు తప్పదు కదా అంతే రే మీరేం భయపడకండి నేను ఉన్నా ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా ఏమైంది మావా ఏమైంది మావా ఎంత పని చేశారా మావా అందుకే మన కుర్చీలో మనం కూర్చోవాలి అయ్యో మామా ఏమి జాగ్రత్త మా మామని అలా చేస్తారా మీరు ఇప్పుడు చూడండి వచ్చేస్తా అలౌట్ చేశారా మామూలు చేయ
లేదు. అదే మరి టీమ్ లీడర్ అంటే అలా ఉంటది. ఓకే సో మన జట్టే గెలిచింది కానీ అందులో మా బావ ప్రమేయం ఏం లేదు. కానీ గెలుపుకి కారణమైన ఈయనంటే నాకు నచ్చాడు. మీరు వచ్చారు చెప్తా. అను అంతే నాను అంతే నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకు థ్యాంక్స్ ఏంటరా? నా పరిస్థితి ఏంటి థ్యాంక్స్ ఏంటరా? మిమ్మల్ని ఈ పరిస్థితిలో కూర్చోబెడితే ఆడు నాకు 10,000 ఇస్తా అన్నాడు. ఎవరు? అదిగాడు. ఇంత డ్రామా ఉందిరా దుర్మార్గుల్లారా. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? ఏంటది? 10,000 కూడా నీ దగ్గరే తీసుకో. నడనరా. చాలా చాలా బాగుంది. అండ్ మీ బావ మళ్ళీ ఆశపడ్డట్టున్నాడు చాలా గ్యాప్ తర్వాత. సో మీ జోడి అనుకుంటే ఇక్కడ ఇంకో జోడి తయారవుతున్నట్టుంది. ఏంటి అప్పటి నుంచి అదో రకంగా చూస్తున్నాడు శాంతి రాజుని. ఏంటి శాంతి బాబో ఏంటి మ్యాటర్? వాళ్ళిద్దరికి ఒకరికొకరు తోడు కావాలి కదా. ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళిద్దరు సెట్ అయ్యారు అలాగా. ఏంటి రాజుగారు సిగ్గుపడుతున్నారు? అబ్బా చిలిపి. చాలా చూడమొచ్చటగా ఉంది. లేదు మేడం, అతను నాకు అంటే రాజ్ నాకు ఒక మంచి ఫ్రెండ్. కాదబ్బా, ఆయనకి వయసు అయిపోయింది కదా, ఆయన్ని చూసుకున్నావేంటి? వయసుతో పనే ఉంది మేడం, మంచి మనసు కావాలి గాని. గుడ్డిదని విన్నా గానీ ముసలిదని ఇప్పుడే అర్థమైంది. మేడం ఒకసారి 11 గంటలకు ఫోన్. ఒకసారి 11 గంటలకు ఫోన్ చేశారు మేడం. ఆ టైంలో ఎందుకు చేసు? ఆ టైంలో ఎందుకు చేసు? ఫోన్ చేసి ఉండి చెప్పని అబ్బా ఈవెంట్లు ఏమైనా ఉంటే చెప్పమంటారు మేడం. కానీ నేను ఫోన్ చేసినప్పుడల్లా శాంతి గారు శాంతి గారు అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడతారు మేడం. సిగ్గుబడింది చాలేరా బాబు. అందరూ ముసలితనాన్ని చూడరు కదమ్మా, మనసును చూస్తారు కదా. ఓకే మరి సంక్రాంతి రోజు ఇద్దరు మరదళ్ళు వాళ్ళ వాళ్ళ బావల్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. బట్ మా బావా ఏం చేయను, ఒక్క మాట కాకుండా ఎన్నంటే అని మాటలు చెప్పండి. ఏం చేయను, అక్కడ కూర్చోబెట్టి పాలకోవ పెట్టారు, పాలకోవ పెట్టారు. సంక్రాంతి మొత్తం ఈ స్టేజ్ మీదే కళకళలాడుతోంది అద్భుతంగా. చాలా అద్భుతమైనటువంటి స్కిట్, ఫెంటాస్టిక్. ఒక విషయం చెప్తా, మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఈ విషయం తెలియని మన అభి పరిస్థితి ఎలా ఉందో మనకి తెలియదు. రండి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ అదరి అభి అండ్ టీమ్. పండగొచ్చనమ్మ పండగొచ్చనమ్మ వెండి కొండ నెక్కినట్టు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు ఇంటర్ కాలేజ్కి వెళ్తారు, డిగ్రీ చదివే అమ్మాయిలు డిగ్రీ కాలేజ్కి వెళ్తారు, పీజీ అమ్మాయిలు పీజీకి వెళ్తారు. కానీ అందరు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి నిలబడతారు తెలుసా? నేను చేసే పని అలాంటిది. చిన్నప్పుడు ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, పెద్దగైన తర్వాత 10 మంది నీ ముందు చేయి చాచి నిల్చుంటారని చెప్పి. ఇప్పటికైనా గెస్ట్ చేయండి, నేనేం పని చేస్తాను? మెహందీ పెడతావా? మెహందీ పెడతావా? జెంట్స్ కూడా వస్తారు. ఇప్పుడు చెప్పండి, గెస్ట్ చేయండి. డాక్టర్ వా? కీప్ గెస్సింగ్, కీప్ గెస్సింగ్. రెస్టారెంట్ ఓనర్. ఏమండి ఎక్కడున్నారండి? మన అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ మీరేం జాబ్ చేస్తారు ఏం జాబ్ చేస్తారు అని అడుగుతారండి. ఏమండి మీరు ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో సీఈఓనేగా? నాకు తెలుసండి మీరు సీఈఓనే. ఏ పానీపూరి నేను చెప్పానా, అలా పూరి తీసుకొని దాన్ని పానీలో ముంచి తినాలనిపిస్తుంది. ఒక గొప్ప మనిషి ఏమన్నాడు తెలుసా? పూరి పవిత్రం, పానీ పవిత్రం, కుండ పవిత్రం, గరిట పవిత్రం, అంతకన్నా వాడి చెయ్యి మహాపవిత్రం. ఏంట్రా? ఏం మామా షాప్ ఎలా నడుస్తుంది? షాప్ ఎలా నడుస్తుందిరా, దాని కాళ్ళు లేవుగా, దాని కాళ్ళు లేవుగా.
ఏంటి మామా, నేనేయాల్సిన పంచులు నువ్వేస్తున్నావు? సహవాస దోషం నీతో ఉండి ఉండి ఆరు నెలలకి వాళ్ళు వీళ్ళు అవుతారు కదా. అంతే, అదేంటరా నువ్వు ఇలా వచ్చావు? మాట్లాడితే బండి ఆగిపోతుంది మామా. మాట్లాడకు. సరే మామ, నేను ఎర్రగడ్డకి వెళ్ళొస్తాను. ఎర్రగడ్డనా? ఎర్రగడ్డకి వెళ్తే మళ్ళీ రావడం ఉండదురా. ఎందుకు మామా? ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే చాలా మంది నీకోసం వెయిటింగ్ లో ఉన్నారు, తీసుకొని అక్కడే పెట్టేసుకుంటారట. అంత రోజా గారి అభిమానం, ఆవిడ చెప్పినప్పుడు దేవ గారి నుంచి వెళ్ళిన ఫ్యాన్ ఫాలోయింగ్ అలా 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 పెరిగిపోతుంది. ఎర్రగడ్డకి వెళ్తే ఇంకా పెరుగుతుంది. మీకు విషయం చెప్పడం మర్చిపోయా, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి మా ఆవిడకి బిల్డప్ ఇచ్చి పానీపూరి బండి నడుపుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే పిచ్చిది నమ్మేసింది. ఎందుకు నమ్మదు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ మేము సంపాదిస్తుంటేను. అమ్ము, షిఫ్ట్ అయిపోయే టైం అయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా ఆవిడతో మాట్లాడేసి రావాలి. ఈ రోజు నువ్వు చూస్తుంటే మంచి పానీపూరిలా ఉన్నావు. ఒక మీఠా వేసుకుని తిన్న పానీపూరిలా ముద్దిచ్చేసి ఇలాంటి మాటలతో నన్ను మీరు పడేశారు. మీ ప్రేమతో పిచ్చిదాన్ అయిపోయాను. నేను మాత్రం కలెక్టర్ అయ్యాను, నేను పిచ్చోన్ అయిపోయా, అందుకే పానీపూరి బండి పెట్టుకుని తిరుగుతున్నా. ఇదిగోండి కాసేపు బీవెస్ రండి. ఏంటి బీవెస్ రండి అంటున్నా? ఏం చేశారండి? నువ్వే కదా విసురమన్నావు, అందుకే విసిరి పడేశా. నేను అంది ఈ విసరడం కాదు. అది క్లారిటీ ఉండాలి, చదువుకోమంటే ఇక్కడ పేపర్లు చూసుకుంటూ వస్తుంది ఇది. ఓ చిన్న జలకిస్తా, ఏమే నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటంటావు? మీ ఇష్టం అండి, మీ ఇష్టమే నా ఇష్టం. కాకపోతే ఇక్కడ అక్కడ రెండు చోట్ల చాకరీ చేయడం కొంచెం కష్టం కదా, ఆలోచించుకోండి. వద్దులే, నేను జస్ట్ మజాక్ చేసిన. మజాక్ చేయకపోతే మక్కిలు ఎరగొట్టే, మక్కిలు ఎరగొట్టే. రోజా గారు సంక్రాంతి పండగ కదా అని నగలు తీసుకురమ్మంటే శనగలు తీసుకొచ్చాడు. నువ్వు అడిగిన దానికంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చాను కదా. ఏంటది? సే నగలు. పండగ రోజు ఈ పంచలు ఏంట్రా బాబోయ్? శనగలండి, శనగ పంచలు గుద్దుకుంటున్నాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక పండగ లేదు, పబ్బం లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. నేను నమ్ముకొని ఇంట్లో వాళ్ళు వదిలేసి వచ్చేసా. మా అమ్మా నాన్న ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారు? అబ్బో, నీకు అమ్మా నాన్న పర్లేదులే. ఏమే, నాకు షిఫ్ట్ టైం అయింది, నైట్ షిఫ్ట్, నేను తర్వాత వచ్చి కలుస్తా నీకు. సంక్రాంతి వేడుకొచ్చిందోడు. అందరికి నమస్కారం, నా పేరు గడ్డం గుణపయ్య, నాకు ఒక కూతురు ఉంది గారాల పట్టి. నేను తీసుకొచ్చిన సంబంధం కాకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది, అప్పటి నుంచి దూరం అయిపోయాం. నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసి ఈ రోజు వాళ్ళని పండగకు మా ఇంటికి తీసుకెళ్దాం అని వచ్చాను. బా పట్టణం, నాకు ఏం తెలుస్తుంది ఇక్కడ ఏముంటుందండి. మమ్మీ మమ్మీ, ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా మమ్మీ? నా పేరు మమ్మీ కాదండి. ఓ, మా మమ్మీలా కనబడతాను. ఇక్కడ ఏదన్నా తినడానికి? అక్కడ పానీపూరి బండి ఉంది చూడండి. బాబు ఒక ప్లేట్ ఇవ్వు. ఎంత కావాలి? 10 రూపాయలు కావాలి. ఆ 10 రూపాయలు కావాలి. ఓకే ఇక పట్టు. బాగున్నావు. ఆ ఇక పట్టు. ఏంటి ఏదో వాసన వస్తుంది ఇక్కడ, ఎంత బాగుందో పానీపూరి. సరే ఇంకొక పానీపూరి అమ్మా. 10 రూపాయలకు 5 వస్తాయి పో. మా ఊర్లో 10 రూపాయలకు 20 ఇస్తారు తెలుసా? అయితే మీ ఊరికి పోయి దింపోబే. నన్ను బే అన్నాడు చూసారా? ఒక పెద్ద మనిషిని పట్టుకుని బే అన్నాడు. ఎక్కువ చేస్తే బే ఆఫ్ బెంగాల్ కూడా అంట బే. నేను ఇప్పుడు అట్టాను, బే ఆఫ్ బెంగాల్ అంటారా? నేను బే ఆఫ్ బెంగాల్ నా మమ్మీ, నేను బే ఆఫ్ బెంగాల్ నా. అయ్యో తాత, నా సంగతి నీకు తెలియదు, నీ బండి దించేస్తా. నా అల్లుడు ఎవరు అనుకున్నావు? సాఫ్ట్వేర్. ఓ మసాలపూర్ వేలు, ఓ మసాలపూర్ వేలు. బిడ్డా బిడ్డా, నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మ ఎన్నాళ్ళు గుర్తుపచ్చిందా నాన్న? అమ్మా, ఒక తండ్రిగా ఎంత సంతోషం అండి ఈరోజు. నా కుర్తు కడుపుతో ఉంటే మామిడికాయలు కూడా తీసుకురాలేనండి. అయ్యో 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 నాన్న, ఇది అది కాదు, దీని వల్ల వచ్చింది. అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. అల్లుడు ఎక్కడమ్మా? వస్తారు వస్తారు, వెయిట్ చేయి వెయిట్ చేయి. అయిపోయాడు పో. నువ్వు నువ్వు నువ్వే నువ్వు నాన్న, మీ అల్లుడు గారు. మా నాన్నగారండి. నా అల్లుడా? అమ్మాయి, అల్లుడు పానీపూరి పానీపూరి అమ్ముతున్నాడు. అదేంటండి మామయ్య గారు అలాగంటారు? నేను పానీపూరి అమ్మడం ఏంటి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇందాక మార్కెట్ లో పానీపూరి అమ్మావు కదా. అయ్యి బాబోయ్, మీరు ఎవరు చూసేవారు అనుకుంటున్నారు? నేను అది కాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఒక నథింగ్ నవీన్, ఒక లాగ్రాము, ఒక బాబు, వీళ్ళకన్నా మంచి పర్ఫార్మ్ ఇస్తున్నాడు. ఏం పేర్లు చెప్పాడు అసలు?
ఇంతకు నువ్వు పనిచేస్తున్న కంపెనీ పేరు ఏం పేరు? కంపెనీ పేరు అంటే ఆ పీపీ ఎంటర్ప్రైజెస్. అంటే పానీపూరి అన్నట్టు. హలో హలో, పీపీ అంటే పానీపూరి కాదు, పుష్ అండ్ పుల్ ఎంటర్ప్రైజెస్. డోర్ మీద అదే ఉంటుంది కదా, పుష్ పుల్ అదే కొట్టి మనకొచ్చు. నాకింకా నమ్మకం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, వాడు అక్కడ ఉన్నాడు చూసి వస్తాను. ఓకే, నేను స్నానం చేసి వస్తా, కాస్త టీ పెట్టు. పరుగు పరుగు పరుగు. నువ్వు నువ్వు పీపీ? అవును పీపీ. అయితే ఏంది బే? పుష్ అండ్ పుల్ కాదు, పానీపూరి. నువ్వు మాత్రం ఖచ్చితంగా మా అల్లుడివి, మా అల్లుడివి, మా అల్లుడివి. నేను మీ అల్లుడేంద్రా? ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను. అమ్మాయి నాన్న, అల్లుడు నీ ఎదురుగానే ఉన్నాడా? లేదు నాన్న. లేడా అంటే ఖచ్చితంగా వీడు పానీపూరిడే. నువ్వే నాన్న. అల్లుడు గారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు. ఏంటి మీకు అలా? అల్లుడు గారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. మరి వీడోడు? నీ సంగతి నేను చెప్తాను. చెప్పుకోబే. పిప్పి. అరే హౌలే. హౌలేనా? ఇప్పుడు హౌలే అంటే పెద్దదా లేక బే ఆఫ్ బెంగాల్ అంటే పెద్దదా? లత్కోర్ అంటే పెద్దది. ఓ లత్కోర్. నేను లత్కోర్. ఇప్పుడు చెప్తా, మా ఇంటికి పోయి చూసేస్తాను. పొద్దున్నే జాగింగ్ చేస్తున్నావు, ఆగమ్మా పక్క జరుగు. ఎస్ మామయ్య. నువ్వు నువ్వే నువ్వు. పీపీ పానీపూరి కాదు మామయ్య, పీపీ అంటే పుష్ అండ్ పుల్ ఎంటర్ప్రైజెస్ చెప్పాను కదా. పుష్ అండ్ పుల్ పానీపూరి వాడు వీడు కాదా, వీడు వాడు కదా, నన్ను కన్ఫ్యూజన్ చేస్తున్నారు. నానా ఏంటి మీ కన్ఫ్యూజన్? మీకు భోజనం చేస్తాం, తొందర లోపలండి. ఒక్క నిమిషం ఆగమ్మ. చూసావా, అది ఫ్లో లో భోజనం చేస్తా అంటుంది కానీ భోజనం పెడతా అనట్లేదు. నేను ఎలాగైనా బయట పెట్టాలి. బాబు పానీపూరి ప్లేట్ ఎంతమ్మా? నార్మల్ అయితే 10 రూపాయలు సార్, స్పెషల్ అయితే 20 రూపాయలు, ప్లేట్ అడిగిస్తే 30 రూపాయలు. చూసావా చూసావా, వాడు పీపీ అంటే పానీపూరి అమ్ముకునేవాడే, వీడే పానీపూరి అమ్ముకున్నాడు. ఏంటండి ఇది? అంటే అంతేగారి సినిమాలో నీ పానీపూరి బండి రెంట్ కావాలంట రా, మంచి పేమెంట్ అంట. ఏంటి రా? ఏంటి పానీపూరి? చెప్పు 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 చెప్పు. ఒరే పోషిగా, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నా? పోషిగా ఏంటి? గడ్డం గుణపయ్యా. నీ గుణపయ్యా? ఒరే మామా, వీడు మా తాత దగ్గర పెద్ద పనోడ్రా. పనోడా? అదేంటి, మీ నాన్న ఆసామి భూస్వామి పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయన్నావు. ఇది ఎవరు? మా ఆవిడ. మీ ఆవిడ? మా తాత దగ్గర బర్రెలు గడుగుతుంది మామ, ఏది జర్ర జర్రని. నాకు పెద్ద పెద్ద డైలాగులు చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నారు కదా. చాలా రోజుల తర్వాత కలిసాం కదా అల్లుడు, పండగ పూట ఇలా క్షమించేసి. సర్లే, పండగ పూట కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. అందరం కలిసి ఒక పానీపూరి బండి, ఒక కచోరీ బండి పెట్టేసుకుందాం. వాళ్ళు మాత్రం మన టెంప్ట్ చేసి ఫుల్ గా తినేసారు. కానీ దొందు దొందే, దొంగ దొంగది అన్నట్టు ఒకరినొకరు మోసం చేసుకున్నారు. బాగుంది, మనోగారు దీన్నే కర్మ అంటారు కదా. అంతేగా, మరి వాళ్ళు ఏదో ఆశపడుతున్నారని చెప్పి మీరు పరిగెత్తి ఆ గెటప్పలు మార్చి పానీపూరిలు అమ్మ ఇంటికి వచ్చి కోట వేసుకొని బాగుంది, కొత్తగా ఉంది. ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, కానీ ఈ తోడల్లుళ్ళు చేసుకున్న సరదా ఎలా ఉందంటే మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ చలాకీ ఛాంపియన్స్ నమస్తే కస్తి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే సరే గాని సంక్రాంతి వస్తుంది, పిండి వంటలు చేయమని చెప్పాను కదా. అయ్యో అయ్యో, పిండి వంటలు అండి? అవునండి, గారెలు చేయాలి, బూరెలు చేయాలి, రసగుల్లాలు చేయాలి. ఎంకమ్మా, స్కిట్ లో కామెడీ చేయడానికి ఎప్పుడైనా ఇలా టెన్షన్ పడ్డావా? ఏమండి, పక్కింటి అల్లుళ్ళు వచ్చారండి, మనం ఎప్పుడు తెచ్చుకుందామండి? వచ్చే ఇంకొకసారి మన అల్లుళ్ళు గురించి ఎత్తేవా, వాళ్ళని చంపేసి నేను చచ్చిపోతా, నిన్ను చంపేస్తా. వద్దు, వాళ్ళ గురించి నా దగ్గర ఇద్దరు బంగారాలే కానీ ఏం చెప్పకు నువ్వు నాకు. ఏమంటే పిలుస్తారు లేదా? పిలవను. ఆపు ఆపు, పిలుస్తా, పిలిచి చస్తా. అయ్యో 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 అయ్యో, ఆగు ఆగు. ఏమైందమ్మా ఏమైంది? అల్లుళ్ళు మళ్ళీ తాగించుకు వచ్చారా? మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, ఇంకో పెళ్లి చేసుకున్నారా? మరి ఏం జరిగింది అల్లుళ్ళు?
అల్లుళ్ళు పొట్లాలు చూడుతున్నారు మీ అల్లుళ్ళు. అసలు వాళ్ళు ఎక్కడ? కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మాయద గుడికి వెలుగురు ఎదురుగా నిలిచెను మాతానులకి. అబ్బో పెద్దలు వచ్చాడు. ఒక దరిద్రం వచ్చింది, రెండో దరిద్రం ఎక్కడ? ఆనంద అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ. ఇలా ఉంటే పెళ్ళాలి ఏడవకి చేస్తారా? ఏంటో ఎవరింటికైనా అల్లుళ్ళు ఇలరకపోతే ఆడింగోళ్ళు అనుకుంటారు, మాకు రావడమే డైరెక్ట్ గా ఆడింగోళ్ళు వచ్చి సచ్చిండి. మీరేమనంటే బాగోదు మా అల్లుళ్ళు బంగారు బాగోదు కొడితే గోప పగిలి ఎందుకలాగే ఇరిపడిపోతారు ఇదిగా ఇదిగా మామయ్య ఒంటి మీద చెయ్యి కొత్త ఆ తీసేవులే చక్కెర పెన్సిల్ కి చాక్లెట్ కవర్ ఎక్కువ అని. అసలు రెడ్ కలర్ బ్లూ కలర్ శారీలు మ్యాచింగ్ చేయట్లేదేంటి? చందాలు వెళ్ళలేకపోతున్నాను, పండుగ చేస్తే తొందరగా వెళ్ళిపోండి ఇక్కడ కనిపించకుండా కోసం. అంతా ఊరమంటే ఎంత వర్షం పడిందంట, ఎంత వర్షం పడిందంట. మీ దరిద్రానికి అసలు మీరు అల్లుళ్ళు గారు రాగానే మా పరువు అంతా టామ్ టామ్ పోయింది. మీరు పెద్ద అల్లుడు అలిగాడు. ఏమండి నా అల్లుళ్ళు ఏమనంటే బాగోదు? వాళ్ళు అల్లుళ్ళు అంటారా ఎవరైనా? అయ్యో బ్రహ్మాండంగా ఉంది అత్తమ్మ, నిజంగా బాగాలేక ఉన్నారు మీరు ఈ రోజు మ్యాచింగ్ డ్రెస్ లో. ఏం మాట్లాడుతారు? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలుసు? అసలు మీకు అత్తగారి దగ్గర మ్యాచింగ్ నుంచి మాట్లాడతారా? అలా చూడకో, కిందకి మీదకి చూడ చెప్తున్నాను, అలా చూడకో, కాలిపోతున్నట్టుంది ఒళ్ళు అంతా. సరే సర్లే, నీలాంటి వాడే చాక్లెట్ కోసం చింతకాయ దగ్గరికి వెళ్తే చింతకాయ వచ్చి చాక్లెట్ ఏదైనా అడిగిందండి ఊరుకో. సరే సరే, ఇంత దూరం వచ్చా పండగ పూట అసలే సంక్రాంతి, ఇదో వాయినాలు ఏమనిస్తే అత్తమ్మ బాగుంటారు. మీరు వాయినాలు ఇప్పుడు వింటారా? బుద్ధి జ్ఞానం ఉంది అసలు, ఏం మాట్లాడతారు మీరు? రండి వాయినాలు తీసుకోండి. వాయినాలు తీసుకుంటా ఇదిగో నేను ఇస్తాను, పెద్దానికి నువ్వు దొరుతావే. ఇస్తానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అత్తమ్మ ఇంట్లో పసుపు ఏమైనా ఉందా? మనం ఒక్క నిమిషం పసుపు తీసుకొస్తాను. పసుపు కుంకుమ. ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇందాట్లో ఒక దరిద్రం అయిపోయింది బల్లి, ఇంక ఇప్పుడు మొదలు పెడతావా నువ్వు? ఉండు రాస్తాను. ఏంటి రాసేది? అదే దూరం వెళ్ళు. నిన్ను వాళ్ళని అందరినీ కలిపి నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నారు? ఏంటి చూసావా? ఏంటి నా బ్యాగ్, నా బ్యాగ్. సరే అత్తయ్య బాగా ఆగరాస్తుంది కదా, తెల్లారిపోయేలాగా ఉంది, టిఫిన్ ఏం చేస్తారో చెప్పండి. టిఫిన్ ఏమండి? టిఫిన్ ఏదో ఏదో పిండం పెట్టి పంపించి ఇద్దరిని. ఇదిగో మీ ఇంటికి వచ్చి పిండా కూడా తినేవాళ్ళం కాదమ్మ. మీరే రెడీ చేస్తామ్మ అత్తమ్మకి. అల్లుళ్ళు తీసుకురండి తిరవల్. నేను గాని పిండి తిప్పితే ఇడ్లీలు వస్తాయి, ఒక్కొక్కటి వేస్తే ఆ మాత్రం ఉప్పుతాయి. నేను మాత్రం ఇడ్లీ వేసాను అనుకో, ముందు తెలిపే వెనకాల తెలిపే. ఏం మాట్లాడుతున్నాడు? ఇంత పిండి వేస్తే అంత రావడం ఏంటి? దోశలు వేస్తామండి, పల్లెలుచగా వస్తాయి, ముక్క 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 తీసుకొని తినండి.
ఏ మాట ఆ మాట చెప్పాలి. మామగారి ఇంట్లో రాకలి పిడి మాత్రం గట్టిగా ఉంది. నేనేమన్నానండి, తిప్పితే తెగ తిరుగుతుంది అంటున్నాను. ఎనరు మీలాంటి వాళ్ళే కన్వన్ చేయబోను వద్దంటే ఆకుల మీద వెళ్ళి ఉండడం చేశారంట. చెప్పావులే, మొన్న కూడా అలానే సామెత చెప్తే ఇలా అన్నదంట. అదే అజ్ఞాని. మూడు రోజులు ఉండక్కర్లేదు, సాయంత్రమే అన్ని సర్దేశ పంపించేయాలని చెప్తున్నాను. ఒక్క మాట అర్థమైతే ఒట్టు. గాజులమ్మా గాజులు, రేష్మి గాజులు, ఇదిగో ఎర్ర గాజులు ఉన్నాయి నీ దగ్గర. ఎర్ర గాజులే పచ్చ గాజులే అమ్మా, మీ భార్యలు పిలవండి. మట్టి గాజులు ఉన్నాయా? లేవండి. మట్టి గాజులు లేవు. పెంగాణి గాజులు లేవు. కలర్ గాజులు లేవు. రెండు పెద్ద గాజులు ఉంటే పేకేసి చుట్టాయి, దరిద్రం వదిలిపోద్ది. ఇక్కడ గాజులు అమ్మే కూడా గట్టిగా ఉన్నాడు. నువ్వు అలా చూడకో, చూడకని చెప్పానా నేను? పంపించేశారు పంపించేశారు. బాగా ఇగో తిట్లు తిని అలిసిపోయావు, ఆట విడి పక్క దూరం కెళ్ళండి. అబ్బా పడింది పడింది పడింది. అస్తాడింది. పెళ్లికి ముందు మీ అల్లుడు ఏం చేస్తాడంటే స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పిండ్రా. పిక్కలు ఆడుకుంటారని తెలియదు. కరెక్ట్ అయ్యాడు దొరకలేదు కానీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడదు. మాగారు వచ్చే సంక్రాంతి సిపిఎల్ చేయాలని దిన్నే. సిపిఎల్ అంటే ఏంటి? చింత పెక్కల ప్రీమియం లేదు. చింత పెక్కల ప్రీమియం లేదు. నాకు అల్లుళ్ళు వచ్చారో కోడళ్ళు వచ్చారో తెలియదు వస్తున్నాను ఇప్పటికీ నేను. సరే రే పడుకోండి, మీ లోపల పడుకుంటాం పద. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. అబ్బో నాలుసు బంగారు లాంటి అల్లుళ్ళు, ఎంత మంచి వాళ్ళు. అదొకలా వచ్చినట్టుంది. సీడు సీడు. అబ్బా నాది నిండిపోయింది. అత్తయ్య గారు, అత్తయ్య గారు చూసారు మీ చిన్న కోళ్ళ నోస్తామా అన్ను బరా నాది నింపుకుపోతారే నేను. ఇంట్లో ఒకటే కట్టి ఉంటే ఎన్న ఇప్పటి వరకు ఇంట్లోనే తెలిసింది, మీ దిక్కుమాల కూడా ఒక ఊరు మొత్తం తెలిసింది. నా పరువు మొత్తం పోయింది. వెళ్ళండి ముందు ఇక్కడ నుంచి బయటికి. ఒక్కసారి పండక్కి పొరపాటు ఇంటికి వచ్చినందుకు ఇచ్చి చేస్తారా మీరు? మళ్ళీ చెప్తున్నాను, మా అల్లులు బంగారం మా అల్లులు మేలు కొండలు అని చెప్పి ఊరు ఊరంతా తెలిసేంత అల్లులు మీరు వెళ్ళొద్దు అయ్యా. ఇదేనా శాపదం? ఇది రాదంటే ఇది రాదంటే ఇదేనా శాపదం? నీకే స్పెషల్గా చెప్పాలా? నీ ఇంట్లో పూలు మాడిపోయాను. మళ్ళీ పెట్టి తొక్కుతావా లేదో ఒకసారి పారాయ మగాడు కూడా లాంటిది రావద్దు. నువ్వు తినే కంది పప్పుల కొద్దిక్కలు పడా. మళ్ళీ పండక్కైనా మనసు మార్చు. బంగారు లాంటి అల్లు వెళ్ళిపోయారు అమ్మా. ఇప్పుడు నా పండుగ ఎలా జరుపుకోవాలి కొడుక? ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తాడు? ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తాడు? అల్లుళ్ళిద్దరే వెళ్ళిపోయారంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగుదాం. అమ్మా రోజా గారు, అసలు రియలీ లాంగ్ టైం నాకు కళ్ళు నీళ్ళు వచ్చాయి నవ్వి నవ్వి. మీ పరిస్థితి ఏంటి? చాలా 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 బాగుంది. అసలు సీను చూసాను ఆల్రెడీ ఇలా అల్లుడిగా, కానీ చంటి కూడా యాడ్ అవటం అనటం హైలైట్. అసలు సంక్రాంతికే కళ్ళు వచ్చింది ఇలాంటి అల్లుళ్ళు ఇద్దరు ఇంట్లో వచ్చేసారు. సో ఆ స్టార్టింగ్ మాకు ఆ నవ్వు స్టార్ట్ అయ్యింది, ఇంకా అలా పెరుగుతూ పోతుంది మీ పర్ఫార్మెన్స్ తో. అసలు మీ ఇద్దరు ఇద్దరు ఒక్కరిని మించి ఒకరు సూపర్ గా చేసారు. సో ఫైనల్ గా మీ ఇద్దరు కలిసి మీ మామయ్య గారిని కూడా ఇలా చేసేసారు. చాలా ఎంజాయ్ చేసాం.
రోడ్డు పంపు దగ్గర కొట్టుకోవడం మాత్రం ఎంత న్యాచురల్ గా ఉందో. పండగంతా మీ మీదే ఉంది, స్కిట్ మీదే ఉంది. ఎక్స్ట్రానరీ లైన్ చాలా అద్భుతంగా చేశారు అందరూ. అసలు రాఘవ గారు అయితే ఆఖరిలో రివీల్ చేశాడు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్, చాలా బాగుంది. వాళ్ళకి వాళ్లే సాటి, కానీ కట్ చేస్తే గెలిచిన జట్టుకి సంతోషం లేదట, ఓడిన జట్టుకి బాధ లేదట. ఎట్ట అదెట్ట చూసేద్దాం ఇట్ట. లెట్స్ వెల్కమ్ దాగుబోతు రమేష్ ఆంటీ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలో తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే పురుషోత్తం. సంక్రాంతి పండుగ అంతా నీ దగ్గర ఉన్నట్టుంది కదరా. పండుగ అంతా నా దగ్గర ఉంది, గంగరెద్ద లేదు, గంగరెద్ద లేదు అత్తవేటి. సాయంత్రం మా ఇంటి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్తావేటి. దేనికి? అంటే మా ఆవిడ ముగ్గేసిందంట, మధ్యలో గొబ్బెమ్మ లేదు, వచ్చి కూర్చుంటే సరిపోద్ది. ఈ ఊరు మొత్తం అందగాన్ని. నీ అందం గురించి తెలుసు అసలు నీకు? భోగి మంటల రోజు ముందేళ్ళు కూర్చొని కమిలిపోయినట్టు ఉంటావు నువ్వు. నువ్వు వేగంగా భోగి మంటల నుంచి లేచొచ్చినట్టుంటావు. నువ్వు ఎంతైనా పక్క పక్క ఊరోళ్ళం, కాస్త పక్క పక్కన ఉండాలి కానీ ఇలా కొట్టుకోకూడదు. సరే కానీ గిట్రా, ఈసారి పండక్కి మనం ఏం చేద్దాం? ఎప్పుడు ప్రతిసారి రికార్డింగ్ డాన్స్ పెడతా ఉంటాం కదా, ఈసారి మీ దువ్వాడోళ్ళు రికార్డ్ డాన్స్ పెట్టించండిరా. ఈసారి మీ జొన్నవాడోళ్ళు పెట్టించండి. పోయిన సార్ కూడా మేమే కదా పెట్టిస్తా. అంత ముందు సార్ మేం పెట్టించాము. ఏ ఏం లేదు, మీరే పెట్టించాలి. ఈసారి జొన్నవాడే దువ్వాడే, జొన్నవాడే దువ్వాడే, జొన్నవాడే. ఆగండి, మీరు ఏదైనా పోటీ పెట్టుకోండి, గెలిచిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి, ఓడిన వాళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఎవడు ఓడిపోతే ఆ రికార్డ్ డాన్స్ పెట్టిద్దాం సరేనా? ఇంతకీ ఏం ఆట ఆడదాం? అష్టచమ్మ ఆడదాం. అచ్చంగిల్ల ఆడదాం రా. కబడ్డీ ఆడదాం. అయితే నాకు డబుల్ ఓకే. కబడ్డీలో ఎవడు గెలిస్తే వాడే విజేత, ఓడిపోయిన వాళ్ళే రికార్డ్ డాన్స్ పెట్టించాలి. ఓకే డన్. లెట్స్ స్టార్ట్ డీజే. దువ్వాడ వర్సెస్ జొన్నవాడ. పంతం నీద నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. ఈ గ్యాంగ్ తో నన్ను ఓడిద్దామని చూస్తానువా? అరే మా టీం సంగతి నీకు తెలీదు, మా నాన్న పెద్ద కబడ్డీ ప్లేయర్ తెలుసా, ఒంటి చేత్తో 100 ఏనుగులు పట్టుకునేవాడు. 99 ఏనుగులు వదిలేసి ఇలాంటి ఏనుగులు పెంచుకున్నాడు అన్నమాట. అరే రాజమౌళి తాగొచ్చావా? ఇటు సకిలింపు చూస్తుంటే గుర్రం ఎక్కొచ్చినట్టే కనిపిస్తుంది. రే నువ్వు కంట్రోల్ లో ఉండరా బాబు. రే తమ్ముంటే కూతకు రండిరా. తమ్ముంటే మీరు కూతకు రండిరా. మీరే కూతకు రండి. మీరు రండిరా. ఆగండి 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 ఆగండి. ఎవరు వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తా. టాస్ వేసి తల తోక. ఆ రెండు మాస్ కిట్టుకుండవు, ఆ రెండు మాస్ కిట్టుకుండవు. అబ్బా అది కాదండి, టాస్ వేయాలి. తల ఎవరో తోక ఎవరో చెప్తే. మా టీం కి నేను తల, ఆయన తోక. మేమే గెలిచాము, మీరే కూతకు రండి. ఒక అద్భుతమైన కూతతో ఇప్పుడు చూడు. మనో గారు, రోజా గారు, మనో గారు, రోజా గారు, మనో గారు, రోజా గారు. వాళ్ళకంటే అద్భుతమే ఉందిరా. మార్కులు స్కిట్లకి ఇస్తారు, బిస్కెట్లకి ఎవరు? నువ్వురా. రమ్ముంటే చూసుకుందాం. నువ్వు అక్కడికి దమ్ముంటే రా. పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు, పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు, పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు, పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు. అదేంటన్నా, అతను అక్కడక్కడే తిరుగుతున్నాడు, ముందుకు రావట్లేదు. మొన్న ముందు పెట్టి స్కిట్ చేయడం తప్ప ఏ రోజు ముందుకు వచ్చాడే? కామెడీలు వద్దు. నీకు వద్దేమో వాళ్ళకి అదే కావాలి. ఏ నేను వచ్చి పంచిచ్చానంటే అందరు పడుకుంటారు. పంచి వరకు అక్కర్లేదు, నువ్వు వస్తే చాలు పడుకుంటారు. పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు, పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు, పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు, పందిపిల్ల నీకు 10 మార్కులు నాకు. 10 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 ఒరే స్కిట్లో ఎక్కి ఇక్కడ ఎక్కి ఎట్లారా మీరు? చూసావా మనం గెలిచాం. ఎస్ మాకే ఒక పాయింట్. ఇప్పుడు నేను వస్తున్నా కోత కాసుకోండి రా. నువ్వా ఇంకా పండక్కి తిన్న పప్పు ఎఫెక్ట్ ఏమో అనుకున్నాను. నిన్నిచ్చిందా ఇందాకడది ఉందా, నిన్నిచ్చింది ఉందా ఇందాకడది ఉందా, నిన్నిచ్చింది ఉందా ఇందాకడది ఉందా, నిన్నిచ్చింది ఉందా ఇందాకడది ఉందా.
అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ముందు విజిల్ ఒకటి కొనుక్కోరా బాబు, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోలేకపోతుంది. నిన్ను ఇచ్చింది ఉందా, హిందా అక్కడ ఉందా, నిన్ను ఇచ్చింది ఉందా? హలో, గుంటూరులో ఈవెంట్ బడ్జెట్ 5 లక్షల. ఎంతమంది కావాలో కనుక్కోండి సార్. దొరికాడు రా, పట్టుకోండి. నువ్వు కూడా ఇక్కడికే ఉన్నావు, నువ్వు కూడా ఇక్కడికే ఉన్నావు. తల్లెరా, మీకో పాయింట్ మాకో పాయింట్ అంతే కదా, ఈసారి కలవని చూద్దాం. ఏ ఇప్పుడు అరే నరేష్ వెళ్ళరా. వానలో కావాలి గొడుగు, నాకు లేదు పొడుగు, నాకు లేదు పొడుగు. వానలో గొడుగు, నీళ్ళు పొడుగు, వానలో గొడుగు, నీళ్ళు పొడుగు, పొడుగు పొడుగు. అరే మీ వాణి పట్టుకున్నా ఇప్పుడు ఎలా ఉందరా? తల్లి కోతి పిల్ల కోతులు పట్టుకున్నట్టుంది, పిల్ల కోతులు పట్టుకున్నట్టుంది. ఈసారి మా తురుపు మొక్క, మా రాజమౌళి. అరే వెళ్ళరా పో. తిడుక్ తిడుక్ గుంతలగడు గుంత దంత గుంతలగడు గుంత దంత గుంత గుంతలగడు గుంత దంత ఆడు గుర్చుస్తా. ఓ అదా, నేను ఇంకోటి అనుకున్నా గుంతలగడు గుంత. అదే పట్టు పట్టు దంత. తెలివితో కొట్టావురా అది మా తడాకంటే. అరే గెలిచామా నువ్వు గర్వం కాదురా, మా టీమ్ లో తడివేలు ఉన్నాడు. అయితే ఓడిపోతావని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడు అన్నమాట. ఎవరు ఓడిపోతారో చూస్తారు, పోడా తడివేలు. చెక్కలో మేకు రాలేదు బ్రేకు, చెక్కలో మేకు రాలేదు బ్రేకు, చెక్కలో మేకు రాలేదు బ్రేకు, చెక్కలో మేకు. ఎంటున్నారు ఎంటున్నారు అమ్మ అమ్మ అమ్మ. ఏంట్రా ఏమైంది? ఎంటున్నారని భయపెట్టారన్న? నిన్ను అనవసరంగా నమ్ముకున్నానరా. నన్ను నమ్ముకున్న వాళ్ళు చెడిపోలేదన్నా? నమ్ముకున్న వాళ్ళు చెడిపోలే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఏకంగా. నెక్స్ట్ మీరు. అయితే ఈసారి మహిళా కోట కింద అమ్మా నువ్వు వెళ్ళు, పాయింట్ తెస్తే నా యవదాస్తి నీకే రాసిస్తావు. డైలాగ్ ఎట్లా చెప్పలేదు, కనీసం అవుట్ అన్న చేసిరారా? ముట్టుకుంటే అవుట్, నీ ఆర్టిస్ట్ అంటే డౌట్. ముట్టుకుంటే అవుట్, నీ ఆర్టిస్ట్ అంటే డౌట్. ముట్టుకుంటే అవుట్, నీ ఆర్టిస్ట్ అంటే డౌట్. డైరెక్టర్ హలో 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 టైమ్ అవుట్. ఓ మై గాడ్, ఓ షిట్. ఆట ముగిసే సమయానికి మీకు 8 పాయింట్లు, మీకు 10 పాయింట్లు. ఈసారి అరలేదుగా మీ దువ్వాడోళ్ళే, రికార్డ్ ఎందుకు ఏర్పాట్లు చేసుకోండి, వెళ్ళండి. అన్నా 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 ఏంట్రా అంత కంగారుకి వచ్చా? ఈ సంవత్సరం పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నా. దేనికి? రికార్డ్ డాన్స్ కా? అవునన్నా. బట్టలకు నిన్ను తొడిగారా, నీకు బట్టలు తొడిగారా, అర్థం కావట్లా? ఈ పర్మిషన్ లేని దానికోసం మనం ఎమోషన్ అయ్యామన్నమాట అనవసరం. సరే వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ ఇయర్ చూసుకుంటావురా మీకు. ఓకే. అరే ఇప్పుడు జడ్జిమెంట్ ఉందిరా? ఓ అసలు కబడి నీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అవును సరే, నువ్వు చూసుకొని వచ్చే మేము పోతున్నా. ఓకే. అబ్బా ఈ కూతలు పాలే ఉన్నాయి కదా రోజా గారు, ఎప్పుడో స్కూల్ డేస్ లో ఆడిన గుర్తు. చాలా బాగుంది. సో మీ ఇద్దరికి కొట్లాట తీర్చడానికి మంచి సలహా ఇచ్చారు మనో గారు, కూతలతో మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారు. గుడ్ గుడ్. మనో గారు ఒక సొల్యూషన్ కి మార్గం చూపించారు, కానీ టువర్డ్స్ ది ఎండ్ ఏముంది, ఇది ఆఖరికి పోలీసులు పర్మిషన్ లేదు అనేటప్పుడు ఖర్చు కూడా లేదు, అంత కష్టపడి గెలిచినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, వెరీ నైస్. సమేతంగా అంటే అది సంక్రాంతి పండుగ మాత్రమే ఉంటుంది, కానీ ఇలా జరుపుకుంటే మాత్రం అది సరదాగాను సంతోషంగాను సంబరంగాను కూడా ఉంటుంది అంటున్నారు మన రాఘవ. చూసేద్దాం, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సీ. సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు మోసుకొచ్చి వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి, వంగతోటకి నువ్వు వస్తావా జానకి, సింధులాటకి వస్తావా జానకి.
ఎంత హుషారుగా ఎందుకున్నామో తెలుసా మీకు? సంక్రాంతి అంతకన్నా పెద్ద పండుగ ఇంకోటి ఉంది, అల్లుడి పండుగ. ఎస్, మాకు ఈ మధ్య పెళ్ళైంది. మా మామగారి ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇప్పుడు ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో వెళ్ళొచ్చు, బట్ కార్ లో వెళ్తే ఆ మజా వేరే ఉంటది. ఎక్కువ టైం ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. అన్నట్టు మా ఆవిడ పేరు మలేషియా. మలేషియా అంటే మలేషియా రిటర్న్ అనుకున్నారు, అది కాదండి. ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ లో పనిచేస్తుంటది. టైం అవుతుంది, మేము జర్నీకి బయలుదేరాలి మేడం. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే నువ్వు హార్న్ కొడుతున్నావా హార్మోని వాయిస్తున్నావు రా? ఎలా కొట్టినా సరే నువ్వు కదలట్లేదు కదా, అందుకే అడుగుతున్నాను. లే దిగ ముందు టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. నాకు అయ్యాను ప్రిపేర్ 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 ప్రిపేర్. నువ్వు పిరిపిరానో తిరిగిరానో తీరు. దిగవా అంటు ఏంటది కారా ఎట్లా బండి ట్రర్ అంట. మామూలుగా ఎలా గడితాడు రాడు. ఓ పెద్ద యాసేలాత్రడు దిగి జుట్టు ఒట్టుకుని దించుతాను కొట్టుకుంటా చూడు. బయటికి రాబాయ్ నువ్వు. ఏట్రా ఓకే మాస్టర్ ఇప్పుడు వస్తానండి. కొద్దిగా హైట్ ఉన్నాడు రా, కొద్దిగా తక్కువ ఉంటే లాగ్ కొట్టేద్దాం. జుట్టు పట్టుకొని వంకో పెట్టండి, హైట్ తగ్గుతుంది. ఎలా తీయండి రా, ముందంతా ట్రాఫిక్ జామ్ అక్కడ టోల్ గేట్ దగ్గర. నా కారు ముందు మీ కారు ఉందో తీయండి. నేను తీరావు. అదిగో పొలాలను ఎంత చెల్లిపోవచ్చు కదా. గడ్డ అనుకున్న పొలాలను తెలడానికి గడ్డం ఊగుతుంది గాలికి లపక్కన తిరిగి మొఖాన్ని కట్టుబడి లపక్కన తిరిగి మొఖాన్ని కట్టుబడి. పెళ్ళైంది, ఫస్ట్ టైం సంక్రాంతికి వెళ్తున్నాం మేము పండక్కి. మేము ఏమైనా పప్పుకి వెళ్తామండి, మేము సంక్రాంతికి వెళ్తున్నాం. నువ్వు తీయనంటావు, ఆడి నేను అడగాలి అంతే. డార్లింగ్ చూడు, ఆడిని కొడితే ఈడు వనకాలి. రే బడికి రా, బడికి రా నువ్వు. ఏంట్రా హైవే మొత్తం హైట్ ఉన్న వాళ్ళు తిండిపోయిందంటే ఒకేసారి. ఇంతే అందరూ బొబ్బా చెట్లు ఎదిగారు, ఇక్కడ స్టేజ్ మీద ఎదగండి రా అంటే ఎదగరు. మరి తొక్కెత్తంటే ఏమి ఎదుగుతాము? అది బలగా అడిగావురా. గురువు గారు కారు కారు అడ్డెట్టే ఉంటున్నావు. గురువు గారు అంటే ఎలా కనిపిస్తున్నాడు? లప్పుటి గళ్ళగా, పనికి మండలగా, ఆవారగా కనిపిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావా దగ్గర దగ్గరగా అలాగే ఉన్నట్లే, దగ్గర దగ్గరగా అలాగే ఉన్నట్లే. అంటే అరితి గారు ఎంకీని తీసుకుని వెళ్తున్నాడు అనమాట. సర్లేండి మనలో మనకు గొడవ ఎందుకు, ట్రాఫిక్ క్లియర్ అయినప్పుడు వెళ్ళిపోతాం అంతే. అంతవరకు ఫ్రెండ్లీగా ఉందాం. ఒరే నువ్వు మునక్కాళ్ళ మునక్కాళ్ళ చేతులు ఎట్టుకుని మీదకి రాకు. గురుగారు మనలో మనకు గొడవలు ఎందుకండి అవన్నీ? ఎటు పండక్కి వెళ్తున్నారా? ఆరు పండక్కి వెళ్తున్నాను, సంక్రాంతి పండక్కి. మరి సంక్రాంతి పండక్కి వెళ్తే దసరా యాసం వేసుకున్నారేంటి మీరు? మా మామగారు ఇచ్చిన కోటి రా కొత్తది, అంటే ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్తున్నా. ఏది మరి ఒక్కళ్ళు వెళ్తున్నారు లింగిలిటిక్ అని ఫ్యామిలీ అని వాళ్ళ ముందు వెళ్ళిపోయారు. ఎవరితో ఎవరితో? సరే వాళ్ళు ఎలా వెళ్ళారు? గాలి వెళ్ళారు రా. బాగుంది, మీ పంచులు గాలి వెళ్ళిపోతుంటాయి, వాళ్ళు గాలి వెళ్ళిపోయారు. ఎగస్టా చీక అర్థమవుతుందా? ఆ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుంది చూసుకెళ్ళి. అబ్బా చీకటి అయిపోయింది ఎక్కడే. అంటే మామగారండి, హలో ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయిందండి, రాత్రికే పండగకు వచ్చేద్దాం అనుకున్నాం, కొద్దిగా రేపు పొద్దునండి. ఓకేనండి ఉంటాను మామగారు. హలో మామయ్య గారు బాగున్నారా? వచ్చేస్తాం, కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. ఏం లేదు, నా కార్డ్ లో 10 lakhs ఉంటది కదా, కార్డ్ బ్లాక్ అయింది అనమాట. 500 ఉంటే కొడతారా? 500 ఉంటే కొడతారా? మనకు ఒక 500 వేసి నీకెందుకు? అంటే సరదా ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి. నీకెందుకు కొడతారా? మామ ఎవరికన్నా మామే కదండి. మామయ్య గారు ఇంకొక 500. ఏంట్రా మీ మామగారు ఏదో జాలిగుండి అనుకోని నీలాగే గాలిగుండి అయింది కూడా నా ఆశీర్వాదం. చీకటి అయిపోయిందిరా బాబు, పడుకుందా బంగారం. గురుగారు ఏంటి మీది ఎన్ని సీట్లు అండి కారు? 7-seater. ట్రిపుల్ వేస్తుంటారా? ట్రిపుల్ వేస్తుంటారా? చెప్పు తీసి కొడతాను సొంత కారు. లోపలికెళ్ళి కార్ లో పడుకో, నా కార్ లో పడుకుంటు పడుకో. మరుసటి రోజు.
హలో మావగారండి. ఏంటి అప్పుడే ఇక్కడ తెల్లారిపోయింది, ఇంకా ట్రాఫిక్ జామ్ మొత్తం అలాగే ఉందండి. ఇది క్లియర్ అయ్యాక వచ్చేస్తాను, కొద్దిగా సాయంత్రం అవుతుందండి, పొద్దున్న రాలేకపోయాం. ఓకే మావగారండి. అంటే గురుగారు అప్పుడే పొద్దున్న లేచిపోయారా? గిట్ల ఆపాలి కదా, గిట్ల ఆపాలి కదా. పందెం పొలంత లేవు, పంచులు నా దగ్గర వేయకు, ఆ రింగులు జుత్తడి దగ్గర వేసుకో, ఆడికి ఉపయోగపడతాయి. అబ్బా ఏది, మళ్ళీ తగ్గండి, మళ్ళీ తగ్గండి. అబ్బా నాకు లోటు తీరిపోయిందండి బాబు. ఏంటంటే ఈ మధ్య లాక్డౌన్ లో సినిమాలకి వెళ్ళడం మర్చిపోయాం కదా, ముఖేష్ని మిస్ అయిపోయాం, ముఖేష్ని మిస్ అయిపోయాం. గురుగారు మీరు పొద్దున్న లేచారు కదా, కాఫీ తాగుతారా? వద్దు. టీ తాగుతారా? వద్దు. పోనీ ఎండ్రిన్ తాగుతారా? గొడవలు ఎందుకంటే మనం మనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాం. గురుగారు చెప్పండి, టిఫిన్ ఏం చేస్తారు? నాకేమొద్దు. ఏం వద్దు అనుకోవద్దండి, ఇంకా ట్రాఫిక్ జామ్ లో ఎన్ని రోజులు ఉంటా తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోని టైం కు అంబులెన్స్ రాదు జామ్ లో. ఇదో నా గొడవ ఎందుకు కానీ ఇడ్లీ తింటా. ఇలాగ అన్నారు బాగుంది, మీరు తినేసి నాకు దోశ ఒకటి తెచ్చిండి, దోశ ఒకటి తెచ్చిండి. చెప్పించు కొడతారు రే, నీకు నేను తెస్తా ఏమన్నా మెను. డార్లింగ్ నువ్వేం తింటావు? ఉప్మా పంపించండి. ఉప్మా మొక్క వాడు తింటే, ఉప్మా తింటే ఏం తింటావు చెప్పు. బాగోదు, నువ్వు దోశ తెప్పించేసుకో. ఏమండి మీరు ఇడ్లీ తిని ఏమన్నా ఫైవ్ స్టార్ హోటల్ అనుకున్నావు, ఆర్డర్ మీద ఆర్డర్లు ఇస్తున్నారు. నీ డ్రెస్ చూసి సర్వర్ అనుకున్నాడు. అది పద్దులు చెప్పబోతే ముందు చెప్పేస్తారు, లేకపోతే మీకు బాయ్ బాయ్. స్నానం చేసావా? అవును గురుగారు. పంపు సెట్ ఏమైనా ఉంది ఇక్కడ? మనకు పంపు సెట్ ఎందుకంటే మీ కారు ఉంది కదా. ఆ కారు చేసావా? అవునండి. కారు అనుకున్నావు, కాలం అనుకున్నావురా? కాలమే బెటర్ అండి, కాలమే బెటర్ అండి. ఒరే నీళ్ళు నిండిపోతారు లోపల. ఆ విషయం తెలిసి అందుకే నేను కన్నాలు పెట్టాను కింద నుంచి. ఆ కారు బొక్కలెట్టావా? ఏ మీరు స్కిట్లు బొక్క ఎట్టినప్పుడు లేదేటి. నువ్వెక్కడికిరా? మా అంగడికి వచ్చి చెప్తానండి. ఇంకేం చేస్తావు అక్కడ? ఈ అబ్బాయి కారు అనుకున్నా ఏమనుకున్నావు? అబ్బా హలో మాంగారండి. ట్రాఫిక్ బాగా న్యూసెన్స్ ఎక్కువైపోయిందండి బాబు, ఇది ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలియని బాబు, సిరాకు ఎత్తిపోతుందండి ఇక్కడ. ఉంటాను, కొద్దిగా రేపు పొద్దున్న అవుద్దండి. అదే కార్డ్ బ్లాక్ అయిపోయింది అన్నాను కదా, ఆ ఇంకో కార్డ్ నెంబర్ చెప్తాను. ఓ 50 రూపాయలు వేస్తారా? ఓ 50 రూపాయలు వేస్తారా? ఎందుకు 50 నీకు? అంటే చిన్న ఖర్చులు ఉంటాయి ఉన్నది కూడా చేసేయండి మాంగారు. మాంగారు ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదండి బాబు, మళ్ళీ సీకట ఓడిపోయిందండి ఎక్కడ. రేపు కొంతకాలం తర్వాత చూసారా పోలికలు ఎలా? నా పోలికేనండి. నక్షత్రాలు బాగున్నాయంట, శాంతిలు ఏమైనా చేయించాలని అడిగాను. పక్కర్లో రింగులు చుట్టున్నాడు కదా, కొద్దిగా శాంతిలు చేయించడం బాగుంటుంది అని చెప్పి. ఉన్నా కొట్టాడు పుత్త పైలు తెలుసా నీకు? మనం మన ఇంటికి నడిచి వెళ్ళిపోతాం పద, వెళ్ళిపోతాం అండి. ఎందుకు ఇల్లు ఎక్కడ టోల్ గేట్ దాటితే రెండు అడుగుల్లో మా మామగారు ఇల్లు వచ్చేస్తుంది. అంటే కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం కార్ లో దిగితే బిల్డప్ ఉంటదని ప్లాన్ చేసాం. మరి ఇప్పుడు కార్ లేదు కదా? పర్లేదండి, పాత పడిపోయాం కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇన్ని రోజులు నేను టార్చర్ పెట్టడం చేసుకున్నాను ఒకటి అన్ని. యార ఏం చేద్దాం? ఇన్ని ఇంటికి నేను దిగబెడతాను. నేను 2 సంవత్సరాల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజులకి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ కాంబినేషన్ చూసాము కదా రోజా గారు, చాలా బాగుంది. ఎందుకంటే ఈయన అమాయకంగా రెచ్చగొడతారు రాఘవ గారు, ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతారు. చాలా బాగుంది, అశోక్ బాగా చేశారు. సంక్రాంతికి వెళ్లే వాళ్ళ కష్టాలని చాలా కళ్ళకి కట్టినట్టు చూపించారు. నిజంగా పాపం ఎంత బాధపడతారు వాళ్ళు. పులిహారలోనూ 5-6 రోజులకి చపాతీలు చేసుకుని బళ్ళలో పెట్టుకుని. దీంట్లో మెలిక ఏంటంటే టోల్ గేట్ దాటగానే 2వ ఇల్లు. చాలా బాగుంది సార్, ఫెంటాస్. రోజా గారు,
ఆంటీ సునామీ సుధాకర్ అండ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు. We had 400 special episode 31st December డీజే చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు సంక్రాంతి 2020లో ఉన్న బాధలన్నీ పోయి 31st నైట్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. చాలా ఆనందంగా అతను లాక్కుపోతున్నప్పుడు చాలా బాధగా ఏ చిన్న కోవా. నమ్ముకోవడానికి ఈ గురువారం మళ్ళీ అంటే ఇదే గురువారం టైం కి వచ్చే వారం కలుస్తాం అంటున్నాము. అంటే దెన్ మిస్ అజా కీప్ యువర్ మాస్క్ ఆన్ డు నాట్ ఫర్గెట్ టు కీప్ లాఫింగ్ గుడ్ నైట్ బై బై.